Here is the non-spoiler review of Raudram Rudiram Ranam starring Ram Charan NTR directed by Rajamouli. 3 years ka movie kosam wait chesi, final ga benefit show ki tickets iskone, morning 3 nunchi theater lonchi bayatiki vachedaka NTR Ram Charan fans arupulto movie chusi, ade flow lo review cheyadam jarugutundi. Aithe ide flow lo review start cheddam. Movie starting nunchi movie loki deep ga teesukeltaru. Starting 15 minutes movie tarvata NTR garu Ram Charan gar introduction tho movie story pai meeku oka clarity ostundi. Aithe review chustunna vaaru అందరికి ఒక బిగ్గెస్ట్ డౌట్ ఉండే ఉంటుంది. ఇద్దరు టాలీవుడ్ టాప్ మోస్ట్ స్టార్ హీరోస్ తో మల్టీ స్టార్ అంటే వారిద్దరికి ఈక్వల్ గా స్క్రీన్ స్పేస్ ఇచ్చి ఏ ఫ్యాన్ బాధపడకుండా చూడటం చాలా కష్టం. అయితే రాజమౌళి గారు రామ్ చరణ్ గారికి ఎన్టీఆర్ గారికి ఈక్వల్ గా స్క్రీన్ స్పేస్ ఇచ్చారు. ఏ సీన్ లో ఇద్దరు ఫ్యాన్స్ లో ఎవరు హట్ అవ్వకుండా రాజమౌళి గారు ప్రతి సీన్ ని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నారు. మూవీ స్టార్టింగ్ రామరాజు ఇంట్రడక్షన్ తోనే మూవీ ఏ రేంజ్ లో ఉంటుందనేది మీకు అర్థమైపోతుంది. ఇక ఇన్ డెప్త్ రివ్యూ లోకి వెళ్తే పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు ఎప్పట్లాగే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రామ్ చరణ్ గారి నుంచి ఒక డిఫరెంట్ యాక్టింగ్ ని మూవీతో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక ఎన్టీఆర్ గారు ఎప్పట్లాగే ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. మూవీలో రామరాజు కొమరం భీమ్ క్యారెక్టర్స్ లో వీరిద్దరిని కాకుండా ఇంకెవరిని ఊహించుకోలేనట్టుగా యాక్టింగ్ ఇచ్చారు. ఇక మిగతా లీడ్ యాక్టర్స్ అజయ్ దేవగన్, శ్రేయ, సముద్రకని, ఆలియా భట్ వీరికి ఇచ్చిన క్యారెక్టర్స్ లో ది బెస్ట్ యాక్టింగ్ ఇచ్చారు. ఇక మూవీకి మేజర్ ప్లస్ పాయింట్ కీరవాణిస్ మ్యూజిక్. RRR మూవీ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ అంతా RRR ఆడియో ని యూట్యూబ్ లో రిలీజ్ చేసినప్పుడు కొంచెం డిసప్పాయింట్ అయి ఉంటారు. అయితే ఈ సాంగ్స్ లోని ప్రతి లిరిక్ బిగ్ స్క్రీన్ పై మూవీ చూస్తున్నప్పుడు మీకే అర్థమవుతుంది. అయితే కేర్వాణి గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్ కి వెళ్ళాక మీరే చూస్తారు కదా. ఫైనల్ గా చెప్పేది ఏంటంటే ఇండియన్ బాక్స్ ఆఫీస్ లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి RRR మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది. వెంటనే ఏ షోకి టికెట్స్ దొరికితే ఆ షోకి టికెట్స్ బుక్ చేసుకుని థియేటర్ లో మూవీ చూసి ఎంజాయ్ చేయండి. అయితే రివ్యూ చూస్తున్న ప్రతి ఒక్కరు మూవీని డెఫినెట్ గా థియేటర్ లోనే చూస్తారు. అది నాకు తెలుసు. నేను చెప్పే నాలాగే ఇంకెవరో చెప్పే రివ్యూస్ చూసి మూవీని థియేటర్ లో మిస్ అవ్వరు. అది మీకు తెలుసు. మూవీ రివ్యూని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో షేర్ చేసుకోండి. డెఫినెట్ గా వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మరి